గురుగారు, మరి రేవంత్ రెడ్డి గారు ఎంతకాలం వరకు పరిపాలిస్తారు అని మనం అనుకోవచ్చు? అంటే 5 సంవత్సరాలు ఉంటారా? చాలామంది అడిగే క్వశ్చన్ ఇది. అట్లనా? ఏం పర్వాలేదమ్మా, ఉంటారు ఆయన. చాలా కాలం ఉండకుండా ఏమి ఉండరు, అట్లంతా ఏం లేదు. కానీ ఆయన ఒకటి గమనించాలమ్మా, మనము రేవంత్ రెడ్డి గారి రావటము కానీ, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినటువంటి విధానము కానీ, రెండూ ఒక్కసారి చూసుకున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన రావటమే కాకుండా కాంగ్రెస్ను కూడా తీసుకురావటం అనేది జరిగింది. రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా అదే కదా, నిత్రాణగా ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్కసారిగా దీంట్లోకి తీసుకురావటమే కాకుండా, వాళ్ళ యొక్క మన్ననలు పూర్తిగా ఆయన పెట్టుకున్నాడు కాబట్టే, అయిన తర్వాత ఆయనకు ఢిల్లీ వెళ్ళలేదు. అందరూ వెళ్ళారు కానీ ఆయన వెళ్ళలేదు, ఆయన ఇక్కడే ఉన్నారు. ఎందుకు? ఆయనకు తెలుసు, అధిష్టానము నన్ను సూచిస్తుంది అనేటువంటిది ఆయనకు తెలుసు, కాబట్టి ఇక్కడే ఉన్నారు. దాంట్లో అర్థం చేసుకోవాలి, ఎప్పుడైనా ధర్మము ధర్మ సూక్ష్మము అనేటువంటివి రెండు ఉంటాయి. ఆ ధర్మ సూక్ష్మం ఏమిటో గ్రహిస్తే ధర్మం ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఆయన వెళ్ళలేదు కాబట్టి నాకు తెలిసినంత వరకు అలజడులు అనేటువంటివి వస్తుంటాయి, కానీ అప్పుడప్పుడు అవి అధిగమించి సజావుగా 5 ఏళ్ళు పూర్తి చేస్తాడు అనే నేను అనుకుంటున్నాను తల్లి. చేస్తారు, పూర్తి చేసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. గురుగారు, మరి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలలో అంటే ఈసారి గెలుస్తాము అన్న నమ్మకంతో చాలామంది క్యాండిడేట్లను అయితే ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఈసారి ఎన్నికలలో వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయా గురుజీ? నిజానికి వాస్తవంగా కేసీఆర్ గారు ఓడిపోతారు అని ఎవరు అనుకోలేదు. చాలామంది అనాలిసిస్ ఏమిటంటే, ఆయన ఒక యుద్ధ వాతావరణము వచ్చినప్పుడు కొంతమంది దగ్గర ఒక సమ్మోహనాస్త్రం అనేటువంటిది ఉంటుంది. అలా సమ్మోహనాస్త్రములాగా ఆయన యొక్క ప్రతిభ అందరికీ ఏదో పనిచేసింది అన్నట్టుగా అందరూ కూడా లా నిజానికి బీఆర్ఎస్ 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 అని అనుకున్నారు అంతా కూడా. సరే, ఆటోమేటిక్గా చాలా ఓడిపోవడం అంటే ఏమి పెద్దగా మరీ అంత అధ్వాన్నముగా ఓడిపోయినారు అనేటువంటిది ఏమీ లేదు. కానీ వ్యవస్థ చూస్తే కొంతవరకు ఆయన మరి హైదరాబాదు మహానగరాన్ని అంతా కూడా ఆయన ఒక రకంగా చేతుల్లో పెట్టుకున్నట్టే, ఊర్లలో కొంచెం అంతే కదా. సరే, గ్రామీణ వాతావరణం మిగతా వ్యవహారాల్లో అంతా అది ఉన్నది. ఈసారి బీఆర్ఎస్ వాళ్లకు కూడా కొంతవరకు వాళ్లకు కొన్ని చోట్ల ఉపయోగాలు ఉన్నాయమ్మా. అయితే గెలుపు గుర్రాలు అనేటువంటివి ఎవరెవరు గెలుస్తారు అనేటువంటిది రేపు ప్రకటించిన తర్వాత ఎవరెవరు గెలవగలుగుతారు, ఎవరు గెలవరు అనేటువంటిది తెలుస్తుంది. మాకు తెలుస్తుంది కదా, ఆ వాళ్ళ జాతకాల ప్రకారంగా ఎవరిది ఎంత ఏమిటి అనేది తెలిసిపోతుంది. ఇంకా ప్రకటించలేదు కదా, ప్రకటిస్తారు. ఇప్పుడు ఇప్పుడే చేస్తున్నారు ఇప్పుడు కదా, స్టార్ట్ చేస్తున్నారు. చేస్తున్నారు కాబట్టి ప్రకటిస్తే తెలుస్తుంది ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అని. కొన్ని ఉంటాయి మాకు అది తల్లి. గురుగారు, మరి ఇప్పుడు జగన్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా స్కూళ్ళ విషయంలో, చదువు విషయంలో, విద్య వైద్య విషయంలో ఒక మెట్టు పైనే ఉన్నారని చెప్పుకోవచ్చు. స్కూళ్ళు పెరిగాయి, హాస్పిటళ్ళు పెరిగాయి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొత్తగా అంటే పెద్ద చదువులు చదివిపించేటువంటి ఉపాధ్యాయులను తీసుకువచ్చి మంచి చదువును కూడా చెప్పిస్తూ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలా అన్న డౌట్ వచ్చే విధంగా ఉంది. ఈ పాయింట్ రాజకీయాలలో వచ్చే ఎన్నికలలో ప్లస్ అయ్యే అవకాశం ఉందా గురుజీ? మనం ఒకటి గమనించాలమ్మా, ఎప్పుడు ఏ సీఎం అయినా వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ పంథా కొంచెం కొత్తదనంగా ఏదో చేయాలి అనేటువంటి దీంతోనే అనుకుంటారు. చేస్తారు. ఆ విషయంలో జగన్ గారు కూడా ఎందుకు అంటే, స్కూళ్ళు అనేటప్పటికీ ఇప్పుడు వ్యాపారం పరమైనటువంటి పరిస్థితులలో నిజానికి విద్య వైద్యము అనేటువంటివి రెండూ ఉచితంగానే ఉండాలి అని అనాది నుండి వస్తూ ఉండేటువంటి ఇది. అయితే ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు, ప్రతి తల్లి కూడా ఏం కోరుకుంటుంది అంటే, నా కొడుకు 4-5 భాషల్లో మాట్లాడగలిగినటువంటి ప్రావీణ్యత సంపాదించాలి అని కోరుకుంటున్నారు. తప్పు లేదు కదా, నా కొడుకు ఎదగాలి అనేటువంటి కోరిక. ఇప్పుడు వెంటనే 4 మాటలు మాట్లాడుతున్నారు, 4 మాట్లాడేది అర్థం అవుతుంది నా కొడుకు అంటే, 4 చోట్ల పోయి సంపాదించుకొని బాగుపడగలడు అనేది వస్తున్నది.
ఒకే భాష ఒకే ఇదిలో పరిమితము కాకూడదు అని. అట్లని మాతృదేశము మాతృభాష ఇది వద్దు అని కాదు కదా, ఇది ఉండాలి. మాతృదేశం మాతృభూమిలో ఇప్పుడు ఎప్పుడు కూడా అమ్మ అనేటువంటి పిలుపుకు ఏదీ సమానము కాదు, ఏదీ సమానము కాదు. మనం ఎవరైనా పరస్త్రీ కనపడినాక అమ్మ బాగున్నావా తల్లి అంటే బాగుండు. ఇంగ్లీష్లో మమ్మీ అన్నామనుకోండి, పరస్త్రీని ఏమనాలి? మేడం అంటాము, బాగానే ఉంటుంది. ఇంకా మిగతా భాషల్లో ఏం మాట్లాడాలి? మేడం అనేటువంటిది అమ్మ అనేటువంటి పిలుపుకు, మేడం అనేటువంటి పిలుపు కొంచెం దూరం చేసినట్టే కదా మేడం. అమ్మ అంటే దగ్గర చేసినటువంటి పదం. అమ్మ మేడం అంటే ఏమేముంటుంది దాంట్లో? అందువలన మాతృభాష అనేటువంటిది కన్నతల్లి లాంటిది అనేటువంటిది వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి, మన మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పారు. మనకు కళ్ళు మన సొంతము తల్లి లాంటివి అయితే కళ్ళజోడు పరాయి భాష లాంటిది అని, కళ్ళకు అందాన్ని ఇచ్చేది అంటే మన జీవన గమనానికి కొంచెం అందము కల్పించేటువంటిది ఇంకో భాష పరభాష. అట్లనే దాన్ని దూరం చేయాలని కాదు, కానీ నాలుగు భాషలు రావాలి అని ప్రతి తల్లి కోరుకుంటున్నప్పుడు ఇంగ్లీషు అదంతా కూడా తెలుగు దానిలలో ఉండని అనేటువంటిది పెట్టి ఏదో చెయ్యాలి అనుకోవడము తప్పేమి కాదు. కానీ మాతృభాష ఉండకూడదు అని కాదు కదా, అది కూడా ఉండాలి, ఉంటుంది. ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ప్రభావితము చూపిస్తుంది అనేటప్పటికీ అదొకటే మార్గం కాదు కదమ్మా, ఇంకా ఎన్నో కోరుకుంటారు కదా, సహజం కదా. ఇప్పుడు చదువుకునేటువంటి విద్యార్థుల వరకు ఓకే, ఇవాళ యుక్త వయస్సు వచ్చినటువంటి పిల్లలకు వాళ్ళ యొక్క జీవన గమనానికి కావాల్సినటువంటి వసతులు, మధ్యతరగతి కుటుంబీకుడికి కావాల్సినటువంటి వసతులు ఏమిటి, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు నెల నెల వచ్చేటువంటిది ఏమిటి, వృద్ధులకు ఏమిటి, ఆడపిల్లల విషయాల్లో పెళ్ళిళ్ళు ఏమిటి, సో మన తర్వాత వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు ఏదైనా నష్టము జరిగితే ఏమిటి, పండిన పంటకు ఉపకృతులు ఏమిటి, ఎవరికి, అనేక అనేక రకాల అంశాలు ఉన్నాయి కదా. అందుకని ఒకే రంగము వాళ్ళు మెచ్చుకున్నంత మాత్రాన అంతా అయిపోతుంది అనేది లేదు, అన్ని రంగాల వాళ్ళు మెచ్చుకోవాలి కదా, మెచ్చుకున్నప్పుడు కదమ్మా మన ఇది తెలిసేది. అందువలన ఒకరిని బట్టి అంతా బాగుందిలే అని చెప్పడం కొంచెం కష్టమవుతుంది తల్లి, అంతే ఎవరి జీవితమైనా. అందుకని చేసిన ఆలోచన మంచిదే, ఆలోచన తప్పని అనడానికి లేదు. ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీషు మాధ్యమము ఉండాలి, ఇంగ్లీషు నేర్పించాలి, ఇంకా ఉర్దూ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి, సంస్కృత భాష నేర్చుకోవాలి. ముఖ్యంగా సంస్కృతము మొట్టమొదట మూలము. సంస్కృతం నేర్చుకుంటే నిజంగా కూడా వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది తెలుస్తుంది. సంస్కృతము వలన ఏమిటి అంటే మన నడవడిక తెలుస్తుంది. సంస్కృతము నేర్చుకునేటువంటి దాని వలన ఏది మంచి ఏది చెడు అని తెలుస్తుంది. గ్రంథాలను అవలీలగా అవపోసన పట్టగలుగుతాం సంస్కృతం వస్తే. అది రాకపోతే సంస్కృతం వచ్చినవాడు చెబుతూ ఉంటే మనం వినాల్సినటువంటి ఇది ఉంటుంది. అప్పుడు చెప్పేటువంటి వాడు చెప్పినప్పుడు మనం సంస్కృతంలో కూడా మనం అదే అట్లా ఎందుకు అని ఇంకో రకంగా మనం కూడా విశ్లేషణ చేసేటువంటి స్థాయికి ఎదుగుతాము కదా. మరి సంస్కృతం కూడా నేర్చుకోవాలి, నేర్చుకోవడంలో తప్పు లేదు కదా. మరి అందుకని ప్రతి భాష నేర్చుకోవాల్సిందే మూలము సంస్కృతము అనేటువంటిది నా భావన తల్లి. గురుగారు, మరి షర్మిల గారు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నట్లుగా మనం అనుకోవచ్చు? అంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తే బెటర్గా ఉంటుంది ఆవిడకు? అంటే మనము నిర్ణయించలేము కదా తల్లి. ఒక చోట నుంచి ఆమె చేస్తే బాగుంటుంది అని మనం ఎలా చెప్పగలుగుతామమ్మా? ఆమె మనసులో ఆమె ఒక ఎంక్వైరీ వేసుకుని ఆమెకు ఉండేటువంటి బలం ఏమిటి, బలగం ఏమిటి, ఆమె ప్రోత్సాహకులు ఎవరెవరు ఎక్కడెక్కడైతే బాగుంటుంది అనేటువంటి ఆలోచన, ఆమె స్థానం ఏమిటి, ఆమె పుట్టుక ఏమిటి, ఆమె ఎక్కడ ఉంటే మేలవుతుంది, ఎక్కడ ఉంటే నేను ఆమె అనుకున్న వాళ్లను నేను ఓడించగలను, నిలబడేటువంటి వాడు ఎవరు, అవతలి వాళ్ళు ప్రత్యర్థులను చూసుకొని కదా ఆమె నిలబడుతుంది, అంతే కదమ్మా. ఎవరైనా నేను వీడి మీద పోటీ చేసి గెలవాలి అనేటువంటి ఒక కోరిక ఏదో ఉంటుంది వాళ్ళు. అప్పుడు నేను పలానా చోట నుంచి అంటే ఆమెకు ఉండేటువంటి ఆలోచన ఏముండదో మరి. అంటే ఏమన్నా జన్మస్థానంలో పోయి నేను నిలబడతాను అని అనుకుంటుందా?
నేను ఎక్కడో జమ్మల పడుగులోనే ఎక్కడో పుట్టాను అని అన్నది ఆమె. అక్కడే పుట్టాను, మిగతా వాళ్ళందరూ ఎక్కడ పుట్టారు, నేను అక్కడే పుట్టాను, మా అన్న ఎక్కడ పుట్టాడు, నేను అక్కడే పుట్టాను అట్లా అంటాం. మరి ఏమన్నా ఉండూరులో చేస్తుందా? లేదు కాదు, ఆమెను ప్రోత్సహించేటువంటి వాళ్ళ అనుకూలతలు చూసుకొని ఇంకో చోట చేస్తుందా? లేదు, రాజధాని అమరావతి ఉంటుంది కాబట్టి అమరావతిలో చేస్తాను అనుకుంటుంది. ఆమె సౌకర్యం ఏమిటో, ఆమె ఆలోచన ఏమిటో మొత్తానికి ఇంతకు. కానీ ఎక్కడైనా ఆమె గెలుపోవటములు ఆమెకు ఆలోచన చేసి కదా గెలుస్తుంది తల్లి. మనం ఎట్లా చెప్పగలుగుతాం? గెలవడం అయితే ఖాయం, గెలుస్తుంది అనేది తెలుస్తుంది. మరి అంత గెలవకుండా ఏం పోదు, మృష్టాన్న భోజనం ఉంటుంది అంటున్నాను కదా. ఈ రోజుల్లో ప్రజలు కూడా ఒకే టైపు కాకోకుండా అందరినీ తీసుకొచ్చి కూర్చోబెడితే ఏమిటో తెలుస్తుంది అని ఒక ధోరణికి వస్తారు, అలా చూస్తారు. అందువల్ల అమ్మా ఆమె అనుకూలం ఏమో చూసుకుని కదా ఆమె గెలుస్తుంది తల్లి, మామూలుగా నిలబడుతుంది మనం చెప్పిన చోట అని కాదు కదా. గురుగారు, ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు, కాపులు అంటే ఎవరు వైపు ఉండే అవకాశాలు ఉన్నాయంటారు, అలాగే బడుగు బలహీన వర్గాలకి కూడా ఎంతో చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. అంటే ఈసారి ఎన్నికలలో ఈ ముగ్గురు ఎటువైపు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అనుకోవచ్చు గురుగారు? అది అమ్మ ఎప్పుడు కూడా కులాల వారీగా గెలుస్తాము అనేటువంటిది చాలా తప్పేమ్మా. ఎప్పుడు ఏ ఒక్కరు కూడా ఒకే కులముతో గెలవరు. ఏ ఒకరు కూడా అన్ని కులాలు వేస్తేనే గెలుస్తారు, ఈ కులం వాళ్ళు మొత్తము నీకు వెయ్యలేదు అనేటువంటి మాట ఉండదు. అన్ని కులాల వాళ్ళు అందరికీ వేస్తారమ్మా. దీంట్లో ఈ కులం మాత్రమే, ఆ కులం మాత్రమే అనడానికి లేదు. ఎప్పుడు కూడా సమాజము అనేటువంటిది ఎప్పుడొస్తుంది? సమాజమంతా ఒకటి అని, ప్రాంతమంతా ఒకటి అని ఎప్పుడొస్తుంది? అందరూ కలిసి ఉంటేనే కదమ్మా సమాజం అంటాము. ఈ కులం వాళ్ళు మాత్రమే ఉంటే సమాజం అని ఎట్లంటాము? ఏదో ఏ రెండు మూడు కులాలు మాత్రమే ఉంటే సమాజము అని అనరు. అందుకని మనము మాల అంటే పూలమాల అంటే అన్ని రకాల పువ్వులతోనూ కట్టినటువంటి దాన్ని పూలమాల అంటున్నాము. దండ అంటే ఒకే రకమైనటువంటి పూలతో కట్టినటువంటి దాన్ని దండ అంట. ఇప్పుడు సమాజం ఏమిటి? పూలమాల లాంటిది. పూలమాలను ఎంత జాగ్రత్తగా ఒకటొకటి ఎక్కడెక్కడ బేరిస్తే ఒక పూలమాల అవుతుంది. ఆ పూలమాలను తీసుకెళ్ళి ఒక చోట ఒకరిని అని కూర్చోబెట్టడం, ఒకరి మెడలో వేయడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు అమ్మ ఎవ్వరూ కూడా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు వేస్తేనే ఎవరైనా గెలవగలుగుతారు. నాకేదో నాకు ఈ కులం వాళ్ళు మేము మద్దతు ఇయ్యము చేయము అంటే వాళ్ళకు జరిగిన అన్యాయం ఏదో ఉంటుంది, దానికి ఒక మాట అడుగుతారు, తప్పు లేదు కదా. మా వ్యవస్థలో బాగిలా జరుగుతుంది అనేటువంటి దీనికి వచ్చినప్పుడు అన్ని కులాల వాళ్ళు అందరూ అడుగుతున్నారు. బ్రాహ్మణులకు అనేక అనేక రకాల అన్యాయాలు జరుగుతున్నాయి నిజానికి సమాజంలో. నిజంగా కూడా చెప్తున్నాను, బ్రాహ్మణులలో పెద్దలైనటువంటి వాళ్లకు ఎవరైనా ఒక ఉపకృతో ఒక అవార్డు ఇస్తే అందరికీ వచ్చింది అనేటువంటి సంతోషంతో దక్కినంత మాత్రాన నోటికి నాలుగు వేళ్ళు పోవు. ప్రతి వాళ్ళు మేము ఇస్తే బతుకుతున్నారు కదా మీరు అని తక్కువ చూపుతో చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ చూస్తున్నారని నేను అనడం లేదు. బ్రాహ్మణులు మాకేమిటి అని అడగలేక ఏదో ఆశీర్వచనం మేము ఇస్తున్నాము కదా అని గొప్పగా ఫీల్ అయి తాంబూలం ఇస్తే సరేలే అని చెప్పి ఆనందంతో పోయేటువంటి వాళ్ళే ఉన్నారు. కానీ నోరుడిచి మాకు ఇది కావాలి అని అడిగేటువంటి వాళ్ళు లేరు నిజానికి బ్రాహ్మణులు. బ్రాహ్మణులకు చాలా అంటే చాలా అన్యాయం జరుగుతున్నదమ్మా. నేను బ్రాహ్మణ్ణి కాబట్టి చెప్తున్నాను కాదు, వాస్తవం చెబుతున్నాను. ఒక బ్రాహ్మణుడు దేవాలయంలో చిన్నపాటి దొంగతనం చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఆ బ్రాహ్మణుడికి కడుపు నిండక, కడుపు నిండే అవకాశం ఇవ్వక, సరైనటువంటి జీతాలు దేవాలయాల్లో ఇవ్వక కదా ఆ పరిస్థితికి వచ్చింటాడు కుటుంబము జరుపుకోవడానికి. బ్రాహ్మణుడు దొంగతనం చేసినాడు దేవాలయాల్లో, బ్రాహ్మణులు ఇట్లా తయారైనారు అని చెప్పేటువంటిది ఫోకస్ చేసి చూపిస్తారు. కానీ ఎందుకు చేయాల్సి వచ్చింది, కారణం ఏమిటి అని ఆలోచించేటువంటి వ్యవస్థ లేదు తల్లి. అందుకని అమ్మ సమాజంలో అందరూ కలిసి గొప్పగా కలిసి ఉండి అందరూ సమన్వయముతో వేస్తేనే ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు. అందరి అవసరము నాయకుడికి అవసరము. ఆ నాయకుడు అందరినీ సమాజంలో ప్రతి వాళ్ళను సమానంగా చూడాల్సినటువంటి ధర్మము నాయకుడికి ఉందిగాక అది చెప్పగలుగుతాం.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.